హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ టెక్ నేను మీ గ్రామ వాలంటీర్ మున్లక్ష్మిని లక్ష్మిని మనం ఈ వీడియోలో తిరుమల శ్రీవారి ఫ్రీ దర్శనం గురించి వచ్చినటువంటి అప్డేట్ గురించి చూద్దాం మనం అందరం కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాం తిరుమల శ్రీవారి ఫ్రీ దర్శనం ఎప్పుడెప్పుడా అని దీనికి సంబంధించి టీటీడీ ఒక ప్రకటనలో తెలిపారు సర్వ దర్శన టికెట్స్ అనేవి రోజుకు రెండు వేల టికెట్లు మాత్రమే ఇస్తాము ఆ టికెట్స్ కూడా ఓన్లీ చిత్తూరు డిస్టిక్ వారికి మాత్రమే ముందుగా ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి ప్రయోగాత్మకంగా ప్రారంభించారు ఆ తర్వాత చాలామంది ఓన్లీ చిత్తూరు డిస్టిక్ వాళ్ళకే ఇస్తున్నారు రిమైనింగ్ డిస్టిక్ వాళ్ళకి అలాగే రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళకి ఎప్పుడెప్పుడు దర్శనం అవైలబులిటీ వస్తుంది అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇలాంటి వారందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఏంటంటే సెప్టెంబర్ పదమూడవ తేదీన శ్రీవారికి సంబంధించి ఏడు కొండల సాక్షిగా రూపొందించిన అగర్బర్తీల విక్రయాలను ప్రారంభించి బయటికి వస్తున్న సందర్భంలో టీటీడీ చైర్పర్సన్ వైవి సుబ్బారెడ్డి గారిని ప్రెస్ వాళ్ళు అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా వైవి సుబ్బారెడ్డి గారు ఇంకొన్ని రోజుల్లోనే శ్రీవారికి సంబంధించిన ఫ్రీ దర్శనం టికెట్స్ అనేవి ఆన్లైన్లో కూడా విడుదల చేస్తామని చెప్పారు వైవి సుబ్బారెడ్డి గారు చెప్పిన విధంగానే వెబ్సైట్ను కూడా కొద్దిగా మార్చి ఫ్రీ దర్శనం టికెట్స్ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉండే విధంగా రూపొందించారు తిరుమల తిరుపతి బాలాజీ డాట్ జీఓవి అనే వెబ్సైట్లో మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ అలాగే మనం సేవా టికెట్స్ ఎలా అయితే బుక్ చేసుకుంటామో అలాగే ఫ్రీ దర్శన టికెట్స్ని కూడా బుక్ చేసుకోవడానికి అందుబాటులోకి తీసుకోవచ్చున్నారు సో అక్టోబర్ మంత్కు సంబంధించి మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ని ఈ మంత్ ఇరవై తేదీ రిలీజ్ చేస్తారు అంటున్నారు అదేవిధంగా ఆ రోజే ఫ్రీ దర్శన టికెట్స్ని కూడా రిలీజ్ చేస్తారు అని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ రెడీగా ఉండండి దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకు ముందుగా అప్డేట్ చేస్తాను సో ఇప్పుడు నేను ఒకసారి తిరుపతి బాలాజీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి కొత్తగా తీసుకొచ్చినటువంటి ఫ్రీ దర్శనం టికెట్స్ ఆప్షన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ముందుగా దీనికోసం నేను గూగుల్ క్రోప్ని ఓపెన్ చేసి అడ్రస్ బార్లో తిరుపతి బాలాజీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే టైప్ చేసి క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్లో మనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఒక అకౌంట్ అనేది ఉండాలి ఇంకా ఎవరికైనా ఆ అకౌంట్ లేకుండా ఉంటే ఈ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను ప్రీవియస్ వీడియో చేస్తున్నాను ఆ వీడియో చూసి కూడా మీరు అకౌంట్ని క్రియేట్ చేసుకొని అక్టోబర్ మంత్కు సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ని కూడా బుక్ చేసుకొని శ్రీవారిని దర్శించుకోవచ్చు ముందుగా ఇప్పుడు నేను ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి కొత్తగా వచ్చిన అప్డేట్ని ఒకసారి ఓపెన్ చేస్తాను లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సర్వదర్శన టోకెన్స్ అనే కొత్తగా ఒక ఆప్షన్ అయితే మనకు తీసుకువచ్చారు ఇక్కడ ఉంటుంది అలాగే ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ త్రీ డాట్స్ పై క్లిక్ చేసిన మనకి ఇక్కడ చూడండి స్పెషల్ ఎంట్రీ దర్శనంతో పాటుగా సర్వ దర్శన టోకన్స్ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకువచ్చారు ఒకసారి ఈ ఆప్షన్పై ఒకసారి క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సెప్టెంబర్ మంత్కు సంబంధించి ఇంకా ఈ టికెట్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ చూపించట్లేదు ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ని కూడా యాడ్ చేశారు స్లాట్ వైజ్ అవైలబులిటీ అనే ఆప్షన్ దగ్గర ఒకసారి క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఏ డేట్ లో ఏ స్లాట్ టైంలో ఎన్ని ఎన్ని దర్శన టికెట్స్ అనేవి మనకి అవైలబులిటీ ఉంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది ప్రస్తుతానికైతే ఇంకా ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ మనకి డిజేబుల్లో లో చూపిస్తుంది కాబట్టి ఎవరైతే సెప్టెంబర్ ఎండింగ్ అలాగే అక్టోబర్ మంత్ లో శ్రీవారిని దర్శించుకోవాలి అనుకుంటున్నారో వారందరూ కూడా రెడీగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతవరకే అలాగే సెప్టెంబర్ మంత్ కు సంబంధించి టికెట్స్ ని ఆగస్టు నెలలో ఇరవై నాలుగవ తేదీని రిలీజ్ చేశారు ఆ రోజు కొన్ని సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మందికి టికెట్స్ అనేవి బుక్ కాలేదు అని కామెంట్స్ చేశారు సో కాబట్టి ఈ మంత్ లో అక్టోబర్ నెలకు సంబంధించి రిలీజ్ చేసే మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ కానీ అలాగే ప్రీ దర్శన టికెట్స్ కానీ ఒక చిన్న ట్రిక్ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలి అనేది నేను ఇంకొక వీడియో చేస్తానండి ఆ వీడియో కూడా ఎవ్వరు మిస్ కాకుండా చూడండి ఎందుకంటే అక్టోబర్ మంత్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారు కాబట్టి ఆ వీడియో కూడా చూసి శ్రీవారి దర్శన టికెట్స్ ని బుక్ చేసుకొని శ్రీవారిని దర్శించుకో చెప్పి నేను ఆ వీడియో చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో గన నచ్చినట్లయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని గన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఓం నమో వెంకటేశాయ